మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో అంశం అండి. జూన్ 2వ తారీఖు, బేసిక్గా జూన్ 2వ తారీఖు అండి. ఈ తారీఖులో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏవి బాగుంటాయి అనే అంశానికి వస్తే కనుక జూన్ 2వ తారీఖు అనేటటువంటి ఈ సంఖ్యని రూల్ చేసేటటువంటివి 2 నెంబర్స్ అండి, 5, 7. కంట్రోల్ చేసే నెంబరు 2. అలాగే దీనికి ఒక స్ట్రెస్ నెంబర్ ఉంటుందండి. స్ట్రెస్ నెంబర్ అంటే ఏమీ లేదండి, మనం ఎంత ప్రయత్నించినా సక్సెస్ మన చేతిలోకి రాకపోవడాన్ని స్ట్రెస్ నెంబర్ అంటారు. ఈ స్ట్రెస్ నెంబర్ మనకి ఇయర్లో వచ్చినా సరే, డేట్లో వచ్చినా సరే, మంత్లో వచ్చినా సరే, దీని ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవటం ఎవ్వరి వల్ల కాదు. ఊరికే మనకి ఇబ్బందులు రావు కదండి. సో నెంబర్ ఫాలో అవుతుంది అని చెప్పినప్పుడు స్ట్రెస్ నెంబర్ ఫాలో అయితే ఇబ్బందులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్కి మీకు స్ట్రెస్ నెంబర్ నేను చెప్పాను కాబట్టి ఈ నెంబర్లతో మీరు జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది. 2వ తారీఖున పుట్టాం కదండి, 2 మాకు స్ట్రెస్ నెంబర్ ఎలా అవుతుంది అంటారు. కాదండి, జనవరి 2 నుంచి డిసెంబర్ 2 వరకు ఉన్న 12 నుంచి 24 అంశాలు ఖచ్చితంగా డిఫర్ అవుతాయండి. అందుకే అంటానండి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటైనంత మాత్రాన చార్ట్ ఒకలా ఉండదు. ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని 10 మందిని చూడాలి అంటే కనుక నిజంగా టఫెస్ట్ జాబ్ అండి. ఒకవేళ ఇదే మనం ఆస్ట్రాలజీలోకి వెళ్తే లగ్నం 2 గంటల పాటు ఉంటుంది, 2 గంటల తర్వాత మరొక లగ్నం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ 2 గంటల్లో ఉన్నటువంటి 120 అంశాలు లెక్క వేయకపోతే ఫలానా రాశికి చెందినవాడు, ఫలానా లగ్నానికి చెందినవాడు డాక్టర్ అవుతా అంటే లెక్క తప్పుతుంది, ఖచ్చితంగా లెక్క తప్పి తీరుతుంది. శాస్త్రం మంచిదేనండి, ఏ శాస్త్రమైనా కూడా మంచిదే. అయితే నేను ఎలా నేర్చుకున్నాను, నేను ఎలా స్వీకరించాను, నేను ఎంతగా వాడుతున్నాను అనే దాని మీద, నా నైపుణ్యం మీద మాత్రమే నా ప్రిడిక్షన్స్ ఆధారపడి ఉంటాయి. జనరల్ టాపిక్స్ మీ అందరికీ వచ్చండి, బియాండ్ దట్ వచ్చిందే నాకు నైపుణ్యం. ఇదేనండి తేడా, ఇంకేం లేదు. బియాండ్ దట్ వచ్చిందే స్కిల్ అంటారండి, ఎక్స్పీరియన్స్తో వచ్చింది కావచ్చు, లేదా మా తెలివితేటలన్నీ అందులో దూర్చేసి కూర్చేసి మేము ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మామూలుగా బేసిక్ని దాటి బియాండ్లో చెప్పేదే మా ఎక్సలెన్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ మేము ప్రతి అంశాన్ని భూతద్ధంలో పెట్టి పరిశీలించాల్సిందే. ఈ జూన్ 2న పుట్టిన వ్యక్తికి ఏ పేరుతో, ఏ అక్షరంతో మొదలు పెట్టాలి, ఏ అక్షరంతో మొదలు పెడితే ఇది 360 డిగ్రీస్లో వాల్యూ కరెక్ట్గా వస్తుంది. ఏకి 1 కాదు, బీకి 2 కాదు, సికి 3 కాదండి, ఇవి మామూలు లెక్కలు చెప్పాను కదా, బేసిక్ లెక్కలు. దీన్ని దాటిన తర్వాత చేసే ఏ క్యాలిక్యులేషన్ అయినా సరే ప్రావీణ్యత అని అనిపించుకోబడుతుంది. సో ఈ 2న పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వచ్చే కలర్ వైలెట్ అండి. ఏ సంవత్సరంలో అయినా సరే జూన్ 2న పుట్టిన వాళ్ళకి, మిగిలిన 2కి మాత్రం కాదండి, జూన్ 2న పుట్టిన వ్యక్తులకి మాత్రం పర్పుల్ కలరు, ఇంచుమించుగా అదే షేడ్స్ ఉన్నటువంటి వైలెట్ కలరు అద్భుతమైన శక్తి ఇస్తుందండి. బయటికి వెళ్ళేటప్పుడు చాలా చక్కగా రెడీ అయ్యి వెళ్తాం. ఎందుకు వెళ్తామండి, అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కావచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా వెళ్తాము, ఎక్కడికన్నా వెళ్ళాలంటే మన ప్రెజెన్స్ బాగుండాలనే ఉద్దేశంతో ఎందుకు వెళ్తాం అంటే మన వైబ్రేషన్స్లో ఎక్కడో ఒక చోట ఇది మనకి ఈ భావాన్ని కలిగిస్తుందండి, అందుకు కలర్ని వాడతారు. ఇక జూన్ 2లో పుట్టిన వాళ్ళు చాలా మటుకు మెడికల్ లైను, కెమిస్టు, డ్రగ్గిస్టు, లేకపోతే ఈ మెడిసిన్స్ని టెస్ట్ చేసేవాళ్ళు, ల్యాబ్స్ని నడిపేవాళ్ళు, డైరెక్ట్ డాక్టర్స్, న్యూరాలజిస్టులు, ఇంకా చెప్పాలంటే కళ్ళకు సంబంధించిన ప్రతిదీ చేసేవాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ కోవలోకి వస్తారండి. మిగతావన్నీ ఉంటాయండి, కానీ గబుక్కును ఐడెంటిఫై చేయగలిగినటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే ఒక కెమిస్ట్ దగ్గర నుంచి ఒక హయ్యర్ రేంజ్లో ఉన్నటువంటి డాక్టర్ వరకు ఈ తారీఖులో జన్మించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మ్యాచ్ చేసుకోండి, జూన్ 2 నాకు తెలిసి 60% బైపీసీ చదువుతారండి, ఫార్మసీ చదువుతారు లేదా మెడికల్ లైన్లో ఉంటారు. అంత మాత్రాన జూన్ 2న పుట్టారు కదా, మా అబ్బాయి డాక్టర్ కాలేదేంటి అని క్వశ్చన్ వేయకండి. నేను ఇప్పటికీ చెప్తున్నానండి, బేసిక్ లక్షణాలు ఇవి.
దీంట్లో కొన్ని వందల లక్షణాలు ఉంటాయి. అయితే ఇమ్మీడియట్గా ఒక స్టెప్లో మనం మ్యాచ్ చేసుకోవడానికి కనపడే అంశాలు ఇవి. ఇవి లేని జూన్ రెండులు చాలా ఉంటాయండి. ఆర్ట్స్ చదివిన రెండు ఉంటుంది, లేదు అంటే ఇంటర్తో ఆపేసేసి బిజినెస్లోకి వెళ్ళిన రెండు ఉంటుంది. సో బేసిక్ లక్షణాల్లో ఒక కెమిస్ట్ కనపడితే అతని డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా జూన్ రెండు ఉండటం అనేది జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.